ప్రైజ్ ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి మరి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం దేవుడు అబద్ధమాడుటకు దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాట చెప్పింది ఎవరంటే బిలాము ఈ మాటలు చెప్పాడు బిలాము బాలాకు రాజుతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు మరి ఈ సందర్భం మనకు తెలియాలి మరి ఈ సందర్భం తెలియాలి అంటే 22 అధ్యాయము 2వ వచనానికి మనం వెళ్తే సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచెను జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీయులు ఇజ్రాయేలీలకు జంకిరి మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎత్తు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయునని ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు చూడండి మరి ఈ యొక్క కాన్వర్సేషన్ ఏంటంటే ఈ యొక్క సందర్భము బాలాకు రాజుకి బిలాముకి మధ్య జరుగుతున్న ఒక సందర్భంలో ఆ బిలాము మరి ప్రవక్త అయిన బిలాము చెప్పిన మాటలు ఇవి మోయాబీయులు రాజు ఈ బాలాకు మనం 4వ వచనంలో మనం చూసాం చివరగా మరి ఈ బాలాకు మోయాబీయులకు రాజు ఈయన ఇస్రాయల్ని చూసి భయపడిపోయి ఇస్రాయల్ ఎలాగున్నారట ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి వాళ్ళు చాలా ఈ మోయాబీయులు మరి చాలా ఇస్రాయేలును చూసి భయపడిపోయి అమ్మో వీళ్ళు చాలా పరిస్థితి చాలా జనసమూహం ఉన్నారు ఒక ఎద్దు గడ్డిని ఏ విధంగా అయితే తినేస్తుందో అలాగే వీళ్ళు కూడా మనల్ని తినేటట్లుగా ఉన్నారని చెప్పి మరి ఎంతో భయపడిపోయి ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే బిలాము దగ్గరికి వెళ్ళి నువ్వు ఇస్రాయేల్ని శపించాలి అని చెప్పి చెప్పడం జరిగింది మరి 3 సార్లు శపించమని చెప్తే మరి ఇస్రాయేల్ మా బిలాం ఏం చేశాడంటే 3 సార్లు కూడా వాళ్ళని దీవించడం జరుగుతుంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఈ బాలాకురాజు బిలాము దగ్గరికి పంపించి కొంతమందిని బిలామును తీసుకురండి బిలాము ప్రవక్త అయిన బిలాము ద్వారా మరి ఇస్రాయల్ను మనం శపించినట్లయితే శాపం వాళ్ళ మీదకి వస్తుందని చెప్పి అనేకులు పంపించినప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు దేవా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా అంటే ప్రభు వద్దని చెప్తాడు తర్వాత ప్రభు వెళ్ళమని చెప్పినప్పుడు బయలుదేరినప్పుడు దేవుని కోపం ఆయన మీదకి వస్తుంది అది మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 18వ వచనంలో అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చినను కొద్ది పైన గొప్ప పైన చేయినట్లు నేను నా దేవుడిని యెహోవా నోటి మాట మీరలేను చూడండి ఇక్కడ బిలాము చెప్తున్నాడు ఏమనంటే బాలాకు తన ఇంటెడు వెండి బంగారము నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను ఒకవేళ నువ్వు నాకు ఏమిచ్చినా గానీ నా దేవుని నోటి మాట నేను మీరను అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రాత్రి ప్రభు 20వ వచనం ఆ రాత్రి దేవుడు బిలామునద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలుచు వచ్చిన ఎడల నువ్వు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నువ్వు చేయవలనని అతనికి సెలవిచ్చను ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా ఆయన ఏం చేశాడు వెళ్ళాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా మరి మోయాబు అధికారులు ఆయన దగ్గరకు వచ్చి బిలాం నువ్వు రావాలి ఇస్రాయల్ని ఏ విధంగా నువ్వు శపించాలి నువ్వు శపిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీదకి శాపం వస్తుంది అన్నప్పుడు బిలాం అన్నాడు నా దేవుడు ఏది చెప్తే అదే చేస్తాను గాని నువ్వు చెప్పింది నేను చేయనని చెప్పి ఆయన వెళ్ళడు తర్వాత మరి ప్రభు చెప్పడం బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది వెళుతున్నప్పుడు దేవుని కోపం వచ్చింది మరి ఎందుకు కోపం వచ్చిందో కానీ మొత్తానికి గాడిదకి అడ్డుగా నిలబడిపోయి దూతలు వెళ్ళనివ్వకుండా గాడిదను కొడుతూ ఉంటే ఆ గాడిదేమో బిలామును తీసుకెళ్లి కాలు గోడకు నొక్కేస్తే ఆ ఆఖరికి దేవుడు ఆ గాడిదకి నోరిచ్చి మాట్లాడినప్పుడు ఆ మరి ఆ గాడిద మాట్లాడిన తర్వాత అప్పుడు దేవుడు బిలాము యొక్క నేత్రాలు కూడా తెరిచినప్పుడు ఆయన చూస్తాడు ఆ తర్వాత వెళ్తాడు వెళ్ళినప్పుడు మొదటిగా 23వ అధ్యాయంలో మరొకసారి ఆయన శపించమన్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు నోరు తెరవగానే వాళ్ళందరిని కూడా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు సరే అది అయిపోయిన తర్వాత 2వసారి మళ్ళీ బాలాకు వచ్చి
ఇదేంటయ్యా నిన్ను శపించమంటే నువ్వేంటి మళ్ళీ వాళ్ళని నువ్వు దీవిస్తున్నావు ఆయన అంటాడయ్యా నా నోట్లో దేవుడు ఏది చెప్తే అదే చెప్తాను కానీ నా సొంతగా నేను ఏమీ చెప్పను అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత రెండోసారి మళ్ళీ వెళ్ళి శపించడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంభవంలో ఈ 19వ వాక్యం 23:19 లో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడు కూడా అబద్ధమాడడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు జీవము కలిగిన దేవుడు ఎప్పుడు కూడా ఆయన అబద్ధమాడే దేవుడు కాదు ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ గ్రంథంలో రాయించబడ్డాయి పరిశుద్ధాత్మను చెప్పే మాటలు ఏది కూడా ఒక సున్నైన నొప్పులు ఆకాశము భూమి గతించినను ఆయన మాటల్లో ఒక సున్నైనను ఒక పొల్లైనను తీయడానికి ఎవరికి కూడా అధికారం లేదు ఏది కూడా పోదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందుకే ఇక్కడ బిలాము చెప్తున్నాడు బాలాకు రాజుతో ఆ మోయాబు రాజుతో చెప్తున్నాడు రాజా ఇయో ఇదిగో బాలాకు రాజా ఇదిగో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు మనుషులైతే అబద్ధమాడతారు దేవుడైతే ఎంత మాత్రం కూడా అబద్ధం ఆడనే ఆడడు ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన ఎంత మాత్రము కూడా గాడ్ ఈజ్ నాట్ మ్యాన్ దట్ హీ షుడ్ లై ఎంత మాత్రం కూడా ఆయన అబద్ధం ఆడాడు ఆయన ఆయన మాట అవునంటే అవును నిన్ను స్వస్థపరుస్తారంటే ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను ఆశీర్వదిస్తారంటే ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే మానవుల్లాగా మాట తప్పేవాడు కాదు ఆయన నాకు మొర్ర పెట్టండి నీ మీకు ఉత్తరం ఇస్తానంటే 100% ఆయన ఉత్తరం ఇస్తాడు ఈరోజు మనం జవాబు పొందుకోబడగల కారణం ఏంటంటే కొన్నిసార్లు దేవుని దగ్గర మనం ఏం చేస్తున్నాం తెలుసా మొర్ర పెట్టలేకపోతున్నాం కొన్నిసార్లు ఆయన నమ్మలేకపోతున్నాం కాబట్టి కొన్నిసార్లు ఆయన దగ్గర నుంచి మనం జవాబు పొందుకోలేని వారుగా ఉంటూ ఉన్నాం మనం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో మనం సాగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ఆయన నమ్మవలసిన వారమై ఉన్నాం అందుకే దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని తను అడుగు వారికి ప్రతిఫలము దయచేయువాడని నమ్మవలెను కదా మనం నమ్మాలి ఆయన అబద్ధమాడు ఆయన మాట ఏది చెప్పినా అది 100% ఆయన చేసి తీరుతాడు ఆయన నిన్ను దీవిస్తానంటే దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటానంటే ఖచ్చితంగా ఆయన ఉంటాడు ఎంత మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా మొదటి సమూయేలు గ్రంథం 15:23 చూడండి మరియు ఇజ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు చూడండి ఇజ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు ఇప్పుడు మనకు ఆధారమైన వాడు నరుడా దేవుడా నరుడైతే మాట తప్పుతాడు కానీ దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి కాబట్టి ప్రభువుని మనం నమ్మాలి 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 ఆయన ఏది చెప్పినా అది చేస్తాడు అంతే అందుకే ఆయన మాట కొరకు మనం అడగలుపు అందుకే పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు ఒక మాటలు దొరుకుతూ ఉంటాయి ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలంటే ఆయన మాటలు మనకు దొరికినప్పుడు ఆ మాటలు పట్టుకున్నాయా ఇక్కడ నువ్వు అన్నావు కదా ఖచ్చితంగా ఇది చేయి నాయన ఇదిగో ఇక్కడ గుడ్డివాడిని స్వస్థపరచే కదయా నన్ను స్వస్థపరిచాయా ఇదిగో పక్షవాత కలవాడిని ఇక్కడ స్వస్థపరిచే కదయా నన్ను స్వస్థపరిచాయా నువ్వు మాట అందుకే ఆయన ఎలా తెలుసా నిన్న నేడు రేపు ఎలాగున్నాడంట ఒకే రీతికి ఉన్నాడు ఆయన మాట తప్పేవాడు కాదు నిన్న ఎలాగున్నాడు 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే రోగాలను స్వస్థపరిచాడో ఇప్పుడు కూడా ఆయన స్వస్థపరచగలడు 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే పోషించాడో ఇప్పుడు కూడా నిన్ను పోషించగలడు 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే సూపర్ న్యాచురల్ గా మెరాకల్ మనీ చేప నోట్లోంచి ఇచ్చాడో ఆ విధంగా అయినా దేవుడు చేయగలడు ఒక నీ మానవ బుర్రకు అందనట్టుగా నీకు కావలసిన అవసరతలన్నీ తీర్చగలడు ఆయన అందుకే నేను మొదటిగా నా నీతిని రాజ్యాన్ని అప్పుడు సమస్తము కూడా మీకేమవుతాయి అంట అనుగ్రహింపబడుతుంది దేని గురించి చింతపడొద్దు అన్నాడు దేవుడు ఉన్నాడు ప్రభు ఉన్నాడు చింత అయ్యా నువ్వు చింతపడొద్దు అన్నావు కదా నేను చింతపడట్లేదు ఆయన నువ్వు ఉన్నావు నువ్వు ఎలా నడిపిస్తావు నడిపిస్తావు నువ్వు మాట తప్పనివాడువు నువ్వు చెప్పావంటే చేస్తావు నాయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు నేనేమిస్తాను అయ్యా ఇదిగో మేము నీ యొద్దకు వచ్చాం మాకు విశ్రాంతి ఇవ్వవలసిన పని నీదే నాయన ఇదిగో ఈ శోధనల గుండా వెళుతున్నాం ఈ బాధల గుండా వెళుతున్నాం ఈ వ్యాధల గుండా వెళుతున్నాం వీటిలోంచి నాయన విడుదల ఇవ్వవలసింది నాయన మీరే ఇదిగో మేము మిమ్మల్ని నమ్ముకున్నాం ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేయాలి ఎందుకంటే నువ్వు మాట తప్పని వాడవు నువ్వు అబద్ధం ఆడవు
నువ్వు ఏది చెప్తే అది చేయకుండా మానేవాడువు కాదు. ఏది ఆయన మాట ఇచ్చి స్థాపించే దేవుడువు నాయన. నువ్వు నువ్వు మాట ఇచ్చావంటే ఖచ్చితంగా చేస్తావు ప్రభువా. నువ్వు మాకు సహాయం చేయాలని ప్రభు దగ్గర మనం అడగవలసిన. అందుకనే ఈ సమయంలో అంటాడు, మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు, ప్రతి వ్యాధుల నుంచి ఆయన తప్పించగలడు. ఆయన చేయలేని కార్యం ఏదీ లేదు. అందుకే మనం శోధనలో పడుకున్న నిమిత్తం మనం ఏం చేయాలి తెలుసా? మెలకు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు తప్పించడానికి రెడీగా ఉన్నాడు, నిన్ను విడిపించడానికి రెడీగా ఉన్నాడు. మనం చేయాలేంటో తెలుసా? ఆయనతో ఏకీభవించి ప్రార్థించినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన అబద్ధమాడడు, ఖచ్చితంగా అబద్ధమాడడు. మన ప్రవర్తన మనం సరిచేసుకోవాలి. దేవునికి అనుకూలమైన ప్రవర్తనగా ఉండాలి. దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా మారాలి. దేవుణ్ణి సంతోషపెట్టే ప్రవర్తనగా ఉండాలి. ఏదో ఒక ఆదివారపు నామకార్త క్రైస్తత్వం కాదు. దేవుని బిడ్డల మనం చెప్పుకుంటూ దాని శక్తిని మనం ఆశ్రయించేవారు కూడా ఆశ్రయించకుండా ఉండకూడదు. పైకి భక్తి గలవారు అని చెప్తూ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉండకూడదు, ఆశ్రయించేవారుగా ఉండాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను దీవించటం గ్యారంటీ. ఈ 40 దినాల పూర్తయ్యే లోపల నా జీవితంలో గొప్ప మార్పు దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈ 40 దినాలు పూర్తయ్యే లోపల నా జీవితంలో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు తీసుకురాబోతున్నాడు. నేను చేస్తున్న ప్రార్థన నా జీవితాన్ని మార్పు తీసుకురాబోతోంది. నేను చేస్తున్న ప్రార్థన దుర్గాలను పడగొట్టబోతోంది. నా ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడు దేవుడు. ఏ విషయాలైతే నేను దేవుడి దగ్గర మొర్ర పెడుతున్నానో ప్రతి విషయంలో దేవుడు నాకు జవాబిస్తాడు. ఎందుకంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, యుగ సమాప్తి వరకు సదాకాలం నాతో ఉండే దేవుడు. ఓ ఏనాడు ఆయన ఒక తల్లి గర్భంలో పుట్టినా, ఏ చట్టి బిడ్డని ఏ తల్లినైనా మర్చినా, వారైనా మర్చిదరు, కానీ నేను నిన్ను మరువను, నా అరచేతుల్లో చెక్కున్నానని చెప్పాడు. ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా దేవుడు అబద్ధమాడడు, నన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు, నాకు రోగాన్ని స్వస్థపరుస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, నా పిల్లలను సరైన మార్గంలో పెడతాడని నమ్మాలి మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొన్నిసార్లు మన ప్రవర్తన ఎదుటి వాళ్ళకి ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి అబద్ధికుడుగా చేసేస్తా ఉంది. అవునండి, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ వీళ్ళ బ్రతుకులో ఏ మార్పు లేదండి. వీళ్ళ దేవుడు ఏం సహాయం చేయట్లేదండి. ఇక్కడ సమూయేలుతో మనం, మరియు ఇశ్రాయేల్ ఆధారమైన వాడు నరుడు. మన జీవితాల ద్వారా అనేకులకి ఏం చూపించాలి తెలుసా? నేను సేవిస్తున్న దేవుడు మనిషి కాదు, నరుడు కాదు, మాట తప్పడు, ఆయన అబద్ధమాడడని మన బ్రతుకుల ద్వారా అనేకులకు మనం చూపించాలి. అలా చూపించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని నమ్మాలి, ప్రభు మీదే ఆధారపడాలి, ప్రభు వైపే మనం చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కీర్తనలు 89:34-37 వచనాలు చూద్దాం. నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా పైనవెళ్ళిన మాటను నా నిబంధనను నేను రద్దుపరచను నీకు నాకు చేయబడిన నిబంధన నేను రద్దు నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చు. ఇంతకన్నా వాగ్దానం ఏం కావాలండి మనకి? ఆయనకి మనకు చేయబడిన నిబంధనను రద్దుపరచడం అంట. నిబంధన అంటే కవనెంట్. మనం ఎవరో తెలుసా? నిబంధన జనులు. యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. అంటే మనం వదిలేయటమే కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనల్ని ప్రతి సమయంలో ప్రభు మనతో ఉన్నాడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ప్రభు నీతో ఉన్నాడు, నువ్వు నష్టంలో. ఎందుకంటే ఆయన నిబంధన ఏంటంటే, ఆయన ఆకాశ పక్షులు అవి విత్తవు, కొట్లలో కూర్చుకును, అయినను దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడా లేదా? మీరు వాటికన్నా కాబట్టి మీరు చింతపడద్దు. కానీ ఒక సత్యం ఏంటంటే, దేవుడు నమ్ముకుంటూ ఈ మాట నీ మనసులో పెట్టుకుని, నా దేవుడు అబద్ధమాడడు, ఆయన ధనవంతుడై ఉండి నేను దరిద్రతతో ఉంటే నా దరిద్రత అంతా తీసేసుకుని ఆయన ధనాన్ని నాకు ఇచ్చాడు, కానీ ఆ ధనం కనబడట్లేదు నీకు. నన్ను ధనవంతుడిగా దేవుడు చేశాడు, కానీ ఆ యొక్క విడుదల నాకు కనబడట్లేదు. అయినా పర్వాలేదు ప్రభు, నువ్వు అబద్ధమాడవు. నువ్వు సిలువులో ఆ పని చేసావంటే నా శాపాన్ని తీసివేశావు, నా రోగాన్ని తీసివేశావు, నా యొక్క పాపాలను తీసివేశావు, నా దరిద్రతను తీసివేశావు, నా మీద ఉన్న
ఓ మరణపు ముళ్ళును నువ్వు విరిచివేశావు. కాబట్టి నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నా జీవితంలో నువ్వు నన్ను తలగానే ఉంచుతావు, కానీ తోకగా ఎప్పుడు ఉంచవు అని చెప్పి నువ్వు నమ్మగలిగితే ఆ కార్యం నీ జీవితంలో కనబడుతుంది. నువ్వు నమ్మలేదనుకో, నీ ప్రవర్తన ద్వారా ఎవరిని అబద్ధికుడిని చేస్తున్నావు తెలుసా? దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నావు. నీ ప్రవర్తన, నీ అవిశ్వాసము, నువ్వు దేవుణ్ణి నమ్మలేని తనం ఏం చేస్తుందో తెలుసా? కొన్నిసార్లు దేవునికి అవమానం తెచ్చేది. మిమ్మును బట్టియే కదా నా నామమునకు అవమానం కలుగుతావు. నిజంగా దేవుని బిడ్డలమైన మనం, నా ప్రభు అబద్ధమాడడు, మాట తప్పడు, ఆయన చెప్పింది నెరవేరుస్తాడు, ఏది చెప్పాడు అది స్థాపిస్తాడు. ఖచ్చితంగా నా దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షానున్నాడు, నా చెయ్యి పట్టుకున్నాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నన్ను నిలబెడతాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆయనకి నాకు చేయబడిన నిబంధనను ఎంత మాత్రం కూడా రద్దుపరచడని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవులకుండా బయలువెళ్ళు మాట నేను మార్చను, అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యునంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలుచునని, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధుని తోడని నేను ప్రమాణము చేసిదిని, దావీదుతో నేను అబద్ధమాడను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఈ మాటలు దావీదుతో చెప్తున్నాడు, అయ్యా నా నిబంధన నీకు నాకు స్థిరపరిచాను, నేను పెదవకుండా బయలువెళ్ళు మాట జరగకుండా తిరిగి రాదు, నీ సంతానం శాశ్వత. నిజంగానే ఈరోజు ఈ సింహాసనం, దావీదు చనిపోయాడు, వాళ్ళ పిల్లలు చనిపోయారు, కానీ దావీదులోంచి వచ్చిన యేసయ్య మాత్రం సింహాసనం ఉందా లేదా? శాశ్వతంగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాజులకు రాజు. దేవుడు మాట తప్పాడా? ఆయన మాట తప్పుడు, మనం తప్పుతాం. దేవునికి ఇచ్చిన మాటను మనం నెరవేర్చకుండా పారిపోతూ ఉంటాం చాలాసార్లు. మనం మాట తప్పేవాళ్ళుగా ఉంటాం. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, కానీ ఒక మాట మీద మన మాట అవునంటే అవును, అంతకు మించింది అపవాది నుంచి. అంటే మాటలు మార్చేవాళ్ళు ఎవరంటే అపవాది సంబంధులు. నువ్వు మాట ఇచ్చావా? నువ్వు మాట మీద నిలబడి, నీ దేవుడు కూడా ఎలాంటి వాడో తెలుసా? మాట మీద నిలబడేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో మాట ఇచ్చాడు, మరి అబ్రహాము దగ్గరకు వచ్చాడు, అబ్రహాము దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు లోతు కుటుంబం కొరకు. మరి ఆయన దగ్గర మొర్ర పెట్టినప్పుడు దేవుడు లోతు కుటుంబాన్ని ఏం చేశాడో తెలుసా? రక్షించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. చూడండి ఇంకో మాట, తీతు పత్రిక 1:2-4 కలిపి ఉంది చూడండి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమునకు ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలము నుండే వాగ్దానము చేసెను. గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన ఈ వాక్యము యుక్త కాలమందు బయలుపరచను. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము మీకు కలుగునుగాక. అపొస్తలుడైన పౌలు తీతుకు చెప్తున్నాడు ఏమనో తెలుసా? ఇక్కడ అంటున్నాడు ఏమనో చూడండి, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపొస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు ఏమని? అబద్ధమాడ నేరని. కాబట్టి మన దేవుడు అబద్ధం ఆడు. ఆయన ఏదంటే అది రైటే. నిన్ను దీవిస్తానన్నాడా? ఖచ్చితంగా. ఈ 40 రోజులు ఇదే ప్రభువా నా జీవితంలో నాయన, నువ్వు నా కార్యాలు చేయాలి. మేము ఎప్పుడు ఇలా ఉండటం కాదు నాయన, ఆత్మీయస్థితిలో ఎదగాలి నాయన. నీ బిడ్డలుగా మేము మారాలి ప్రభువా, మాలో పరివర్తన రావాలి నాయన. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము మలచబడాలని చెప్పి దేవుని సందులో మనం అడగవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేయమని ప్రభువుని మనం అడగాలి. అలాగే ఇంకో లాస్ట్ వాక్యం చూడండి, యెషయా గ్రంథం 55
పదకొండు వచనాలు చూడండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూసారండి ఎంత మంచి మాట. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చి వచ్చినము ఉండును. దేవునిచ్చిన నోటి మాట అంట ఎలా ఉంటుందంట, ఈ వర్షం ఎలా చిగిర్చి ఆహారం ఇస్తుందో అలాగే నా నోట నుండి వచ్చే మాట నిష్ఫలము నా యొద్దకు మర అంటే ఫలము లేకుండా తిరిగి నా యొద్దకు రాదు, నాకు అనుకూలమైనదే నెరవేర్చును, నేను పంపిన కార్యములను. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు ఎలాంటియో తెలుసా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడు ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడంట, వారిని బాగు చేశాడు. ఇది మనుషులను బాగు చేసే మాట, ఇది అబద్ధపు మాట కాదు. ఇది ఈ మాట చదువుతూ ఉంటే నీ జీవితంలో దేవునికి ఇష్టమైన బిడగా నువ్వు మలచబడతావు. నీలో ఉన్న దేవుని యొక్క ఇష్టమైన కార్యాలన్నీ కట్ చేయబడతాయి. ఈ మాట నిన్ను శుద్ధి చేస్తుంది. ఇది రెండంచుల వాడిగల ఖడ్గము కంటే పొదునుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుకలను విభాగించినట్లుగా దూరుతూ నీ తలంపులన్నిటిని కూడా ఏం చేస్తుంది తెలుసా, ఇది శోధిస్తూ ఉంటుంది. ఈ మాట ప్రయోజనకరమైన, అందుకే ఆయన అబద్ధమాడు. ఆయన మాటలన్నీ కూడా స్వచ్ఛమైన మాటలు, ఆయన మాటలు నిజమైన మాటలు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, నరరూపిధారిగా ఈ లోకానికి వచ్చారంతే. ఆయన ఏనాడు కూడా అబద్ధమాడాడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడంటే నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడంటే ఆయన లేవనెత్తుతాడు. బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేయడానికి, శక్తిహీనులకు శక్తినివ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఎటువంటి పరిస్థితులు అయినా నిన్ను లేవనెత్తగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. మనుషులు మాట తప్పుతారు, అబద్ధమాడతారు. మనుషుల వైపు చూడటం వల్ల ఉపయోగం లేదు, దేవుని వైపు చూడటం వల్లే మనకు లాభం. అందుకే 40 దినాలు ఎవరి వైపు చూస్తున్నాం తెలుసా, ప్రభువు వైపు. అయ్యా ఇదిగో నన్ను నేను తగ్గించుకుని, నువ్వొక్కడవే మాట తప్పని వాడివి, నువ్వొక్కడవే ఏదైనా చేయగలిగిన వాడివి, ఇదిగో నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నా యొక్క ప్రవర్తన నేను చూచుకుంటున్నాను, నా ప్రవర్తన ఎలాగుందో నీ దగ్గర నేను సరిచేసుకుంటున్నాను, నీ పాదాల దగ్గర నేను కూర్చుంటున్నానని మనల్ని మనం తగ్గించుకుని దేవుని దగ్గర మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు దావీదుతో చెప్పినట్లుగా ఆయన నిబంధన రద్దుపరచడు, తన నోట నుంచి వచ్చిన మాటను ఆయన నెరవేరుస్తాడు. నువ్వు ఏదైతే అడిగావో వాటన్నిట్లో దేవుడు నీకు జయమిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి బిలాం అక్కడ చెప్తున్నాడు, చెప్పించడానికి వెళ్ళినప్పుడు అయ్యా నేను చెప్పించలేను, దేవుడు నాకు ఏది చెప్తే నేను అదే చేస్తాను. అందుకే అంటున్నాడు బాలాకుతో బిలాము, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు, నువ్వు నన్ను అబద్ధాలు చెప్పమని తీసుకొస్తున్నావు, అబద్ధంగా వాళ్ళని చెప్పించమని తీసుకొస్తున్నావు, కానీ నేను మాత్రం నా దేవుడు ఏది చెప్తే అదే చేస్తాను. ఆయన అబద్ధం చెప్పడయ్యా. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన ఎప్పుడు రిగ్రెట్ అవ్వడు. కాబట్టి నేను మాత్రం చేయలేను. ఇంకా క్వశ్చన్ వేస్తున్నాడు బాలాకుతో, ఆయన చెప్పింది చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. చెప్పింది చేయకుండా ఉంటాడు ఆయన, చేస్తాడు. కొండ మీద ప్రసంగం అయినట్టు భోజనం పెడతానన్నాడు, పెట్టి చూపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. లాజర్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన బ్రతికించి చూపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వివాహానికి వెళ్ళాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆయన చూపించాడు. వాళ్ళ అమ్మగారితో చెప్పాడమ్మా నా సమయం ఇంకా రాలేదన్నాడు, సమయం వచ్చింది ఆయన చేసి చూపించాడు. గుడ్డివాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ మట్టి తీసుకుని ఉమ్మి వేసి దాన్ని కంటికి రాసి వెళ్ళి కడుక్కోమన్నారు. ఆయన ఏది చెప్పాడో అక్కడికి వెళ్ళి కడుక్కోగానే ఆయనకి ఏమొచ్చినాయి తెలుసా, కళ్ళు వచ్చేసింది.
కాబట్టి ఈ లోకలు ఎవరి మాట నమ్మినా నమ్మకపోయినా యేసయ్య మాట నమ్మండి. ఆయన అబద్ధమాడడు, మీ బ్రతుకులు మార్చగలడు, మీ కుటుంబాలు మార్చగలడు, మీ బిడ్డలు మార్చగలడు, మీ భర్తలు మార్చగలడు. మీరు ఎటువంటి పరిస్థితి కూడా వెళుతున్నారో నాకు తెలియదు. ఈ సమయంలో ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు. ఏ పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాడు, నేను ప్రకటించే యేసయ్య అబద్ధమాడడైనా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన మాట చెప్పాడంటే చేసి చూపిస్తాడు. ఆయన మాట ఇచ్చి స్థాపించే దేవుడు, ఆయన చెప్పింది చేయకుండా ఉండే దేవుడు కాదు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నిన్ను రక్షించగలడు ఆయన. నువ్వు ఎంత భయంకర స్థితిలో ఉన్నా నా ప్రభు నిన్ను రక్షించగలడు. ఎంత భయంకరమైన వ్యాధి గుండా నువ్వు వెళుతున్నా నా ప్రభు నిన్ను స్వస్థపరచగలడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నిజమైన దేవుడు నీ పరిస్థితులు మార్చగలడు. ఒకవేళ కుటుంబంతో బాధపడుతున్నావేమో, బిడ్డలతో బాధపడుతూ ఉన్నావేమో, నువ్వు అనుకున్నట్టుగా పరిస్థితులు జరగట్లేదేమో, భయపడద్దు భయపడద్దు, ఈ నిజమైన దేవుడు నీతో ఉన్నాడు. ఒక్కసారి ఆయన వైపు నువ్వు చూడు, నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. నువ్వు ఏది అనుకున్నావో ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాదు ప్రభు వైపే చూద్దాం. ఇంకా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే ప్రభువుకి ఇవ్వండి మీ హృదయాన్ని. సొంత రక్షుడిగా ప్రభువుని స్వీకరించండి, యేసయ్యని సొంత రక్షుడిగా స్వీకరించండి. ఇది మతం కాదు, నీ బ్రతుకును మార్చే మార్గము, నీ కుటుంబాలను మార్చే మార్గం ఇది, నీ పరిస్థితులు మార్చే మార్గం ఇది. ఇది యేసయ్య మార్గం. యేసయ్యని నమ్ముకోండి, యేసయ్యని సొంత రక్షుడిగా స్వీకరించి నమ్మకంగా ఆయన్ని పట్టుకోండి.